పుణ్యక్షేత్రాలకు కొలువైన చిత్తూరు జిల్లా బాగ్రాపేటలో నాగరాజారెడ్డి లలితమ్మలకు పుట్టిన అందాల మల్లె పువ్వు మన శ్రీలత. ఆమెకి సరస్వతీదేవి నటరాజస్వామి కటాక్షం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నీడలోనే జరిగాయి. ఆమె తన తండ్రి ఆశనే ఆశయంగా మలుచుకుంది. దర్శక శిఖరం భారతీ రాజా గారే స్వయంగా శ్రీలతను రోజాగా విజయనామ తిలకం దిద్దడంతో వెండితెర బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్వర్ణ సింహాసనం ఏర్పరచుకున్నారామె. ఆమె ఫేవరెట్ నెంబర్ ఎంతో మాకైతే తెలీదు, మేమైతే 2 అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె పుట్టింది 1972, అన్నయ్యలు 2. కథానాయికగా ఆమె ఏలిన శకం 1991 నుండి 2002 వరకు. పెళ్ళైన సంవత్సరం 2002. సంతానం 2. మరి ముఖ్యంగా మన మల్లెమాలలో జడ్జిగా చేస్తున్న షోలు 2. ఎమ్మెల్యేగా ఆమె గెలిచింది 2 సార్లు. మేమైతే నెక్స్ట్ మినిస్టర్గానే రావాలనుకుంటున్నాం. రోజా, ఎన్నో స్టోరీస్కి నేను డైరెక్టర్ అయ్యాను. నా స్టోరీకి నువ్వు డైరెక్టర్ అవుతావా? ఐ వాంట్ టు మ్యారీ యూ. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జడ్జ్ గా ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ లేడీ ఆర్కే రోజా సెల్వమణి గారు మేమంతా ప్రేమగా మా రోజా గారు మా రోజమ్మ అని పిలుచుకుంటాం. సో రోజా గారు మరోసారి మా అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఎలా అనిపించిందమ్మా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు చూపించిన ప్రేమకి నాకు మాటలు రావట్లేదు. అసలు నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను, కానీ మొత్తం మళ్ళీ ఒక్కసారిగా మీరు చూపించే కొద్దికి తట్టుకోలేకపోయాను. అండ్ ఒకటైతే నేను చెప్పగలను, ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు, పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నేను కష్టపడి పైకి వచ్చాను, అది అందరికీ తెలిసిన విషయం. కానీ దాంట్లో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది పెళ్లికి ముందు మా అన్నయ్యలు ఇద్దరు, పెళ్లి తర్వాత, పెళ్లి నుంచి అంటే లవ్ చేస్తున్నప్పటి నుంచి సెల్వమణి గారు. నేను ఎప్పుడు చెప్తాను సెల్వమణి గారు నా బెస్ట్ హస్బెండ్ అని నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఆయన నాకు బెస్ట్ ఫాదర్ లాగా బెస్ట్ ఫ్రెండ్ లాగే ఉన్నారు నా లైఫ్లో. నేనేదైనా అడిగితే సజెషన్స్ ఇవ్వటంలో కానీ, నాకేదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెనకుండి నన్ను ఎంకరేజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆయనలో చూసింది. నేను ఎంత కష్టపడుతున్నాను ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యూచర్ కోసం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు కాబట్టి ఈ రోజు నా పిల్లలకి వాళ్ళ నాన్నకన్నా నేను ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు లవ్ చేయటం కానీ, వాళ్ళ పాస్వర్డ్స్ ఐ లవ్ యూ, మమ్మీ లవ్ యూ అని పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా డాడీ కోసం నేను ఇండస్ట్రీకి రావటం, ఆ తర్వాత సెల్వమణి గారు నన్ను చెన్నైలో ఫోటో షూట్ కి వెళ్ళినప్పుడు చూసి పిక్చర్ లో పెట్టుకోవటం, ఇలా ఒక్కొక్కటి మీరు చెప్తుంటే నాకు మళ్ళీ అన్ని గుర్తొచ్చాయి. మళ్ళీ 91 కి వెళ్ళిపోయాను నేను. సో 91 నుంచి నా జర్నీ, ఆల్మోస్ట్ 30 years నా జర్నీ. సో అదంతా కూడా ఒక చిన్న సాంగ్ లో చాలా అద్భుతంగా చూపించారు. తను చక్కగా డాన్స్ చేసి నా సాంగ్ కి అందం తెచ్చింది. అండ్ మాస్టర్ ఎవరు, మాస్టర్ మీరా, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు మొన్ననే దసరాలో అమ్మవారి సాంగ్ తో మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చారు మాస్టర్, అండ్ మర్చిపోలేను. సో నా బర్త్డే మీరు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేరు ఇంకా అంత మంచి గిఫ్ట్. తేజు, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ స్టార్టింగ్ నా ఫేవరెట్ సాంగ్ విరిసినది, ఆ బబుల్స్ వస్తుంటే ఎంత క్యూట్ గా ఉందో, అసలు నాకు ఇలాంటి సాంగ్ పెట్టలేదు అనుకున్నాను. అండ్ నేను ఏ పెళ్లికి వెళ్ళినా కూడా మా కాన్స్టిట్యున్సీలో ఇదే సాంగ్ వేస్తారు, నేను ఎంటర్ అవ్వగానే విరిసినది అని అన్ని సార్లు వినేసాను ఆ సాంగ్. అండ్ సెకండ్ సాంగ్ చిరంజీవి గారితో, ఆ సాంగ్ చూడండి అసలు ఎంత పోటీగా వేస్తాము మీరా నేను అన్నట్టుగా, అసలు చాలా చాలా బాగుంది మాస్టర్. అండ్ తేజు థ్యాంక్ యూ సో మచ్, ముఖ్యంగా డైరెక్టర్ గారు లవ్ యూ సో మచ్. నాకన్నా చిన్నవాళ్ళు, గాడ్ బ్లెస్ యూ. నిజంగా నా బర్త్డే కి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం అందరు కూడా పర్ఫామ్ చేసిన టీం, సో నాని మొత్తం స్క్రిప్ట్ అంతా రాయడం, ఆ డైలాగ్స్ అవన్నీ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్ని తనే చేశారు. నాని గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ బాగుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో లక్ష్మీనారాయణ గారు నించోడు అంటే నాకు అర్థం కాలేదు ఈ క్యారెక్టర్, డాడీ అనగానే మీ గురించి రాసిన దాంట్లో మేము అంతా చూపించలేకపోయాం మేడం. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ పెట్టుకోండి బాబు, అంతలో నన్ను పంపించేస్తారా ఏంటి, మళ్ళీ వస్తా నెక్స్ట్ సీజన్ కి వస్తా. డెఫినెట్లీ అండి, ఐ మీన్ రోజా గారు ఆ ప్రతి అందరికి షీస్ అ బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ నాకైతే పెద్ద ఇన్స్పిరేషన్ బికాస్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే గోలీమార్లో ఫస్ట్ టైం నేను రోజా గారిని కలవడం. సో ఫస్ట్ పూరి సార్ నాకు చెప్పారు, రోజా గారు మీ మమ్మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని. అప్పుడే నేను అనుకున్నా అయ్యో ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాయిస్ సిమిలర్ గా ఉంటుంది, నాది రోజా గారిది వాయిస్ సిమిలారిటీ ఉంది. డాన్స్ ఆబ్వియస్లీ రోజా మేడం ముందు నేను డాన్స్ చేయాలంటే ఎలా ఉంటుంది, సరే చూద్దాంలే అని ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వచ్చి అదెత్తడియే రచ ఆ సాంగ్ రోజా గారి ముందు నేను డాన్స్ చేయాలి. ఇప్పుడు కూడా ఒక సాంగ్ చేద్దామని నేను నాకు ఒక చిన్న కోరిక ఉంది, నేను మమ్మీ యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు పూరి గారు అన్నారు, మమ్మీ మీరు డాన్స్ చేయకూడదు, మీరు అలాగే ఉండాలి. బట్ ప్రతిసారి యాక్చువల్లీ చూస్తే మమ్మీ కూడా ఇలా 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 అంటూనే ఉన్నారు బికాస్ షీ వాస్ సో థింగ్ దట్ షీ వాంటెడ్ టు డాన్స్ సో బ్యాడ్లీ ఫర్ ద సాంగ్. కానీ అప్పుడు ఛాన్స్ దొరకలేదు, ఇప్పుడు మమ్మీకి ఛాన్స్ దొరికింది. యాక్చువల్ గా ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నా చేతులు కాళ్ళు కట్టేస్తారు గట్టిగా డైరెక్టర్ గారు పూరి గారు. సో ఆ కోరిక ఇప్పుడు తీరింది, నా డాటర్ తో కలిసి డాన్స్ చేయటం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మా అందరికి ఇంకొక చిన్న కోరిక ఉంది, మీ బర్త్డే సెలబ్రేషన్స్ మా అందరి సమక్షంలో హ్యాపీ బర్త్డే.